క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీసీ కోటాకు మధ్య మార్గం చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19%. హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం. స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన తాము పాటిస్తూ ఇతర పార్టీలకు సవాల్ చేయాలన్న ఉద్దేశం. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 23%, ఎస్సీ ఎస్టీలకు 21%. ఇక ఒక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఒక పక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి, మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు, వాటి నుండి బయటపడి రెండు నెరవేరేలా మధ్య మార్గాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీసీల గతంలో లాగానే చట్టపరంగా 23% రిజర్వేషన్లు అమలు చేస్తూ మరో 19% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ పూర్తవుతుందని, మొత్తం రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ 50% మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను కూడా పాటించినట్లవుతుందని యోచిస్తుంది. ఇతర పార్టీలను కూడా ఇదే పద్ధతిలో బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసి పై చేయి సాధించవచ్చని అంచనా వేస్తుంది. బీసీ ఓటర్ల గణన చేసిన, కులాల వారి గణన చేపట్టిన పంచాయతీ ఎన్నికలకు ఇదే విధానాన్ని అనుసరించాలనే వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్లు కాపాడడానికి ఎంతవరకు అని వెళ్తామన్నటువంటి సందర్భంలో ఇట్లా మధ్య మార్గాలు చూస్తే బీసీలకు బిచ్చం అక్కరలేదు, కులగణన చేయాల్సిందే, కులగణన ద్వారా తద్వారా ఒక ఏది కమిషన్ ఏర్పాటు చేసి బీసీల లెక్కలు తీయాల్సిందే, బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 51.3 ఉన్నారని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ లెక్క తేల్చిండు, 51%లోనికి 23 ఎట్లా వస్తుంది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇక్కడ ఇప్పుడు మొన్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీ ఎంపీటీసీల కంటే ఎస్సీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు. అమలైంది 23% అని చెప్తా ఉన్నారు, ఇది తప్పు, కేవలం 19% లోపే అమలైంది. ఇక జనరల్లో గెలిచినటువంటి బీసీవన్ తీసుకొచ్చి ఇలా కలిపి ఇగో ఎక్కువ వచ్చినాయని చెప్పి చూపిస్తా ఉన్నారు, ఇది తప్పు. బీసీల కులగణన జరగాల్సిందే. బీసీలకు ఇక్కడ మా రాహుల్ గాంధీ గారి మాట, 42% బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అమలు చేస్తామని మా రాహుల్ గాంధీ గారు మా ఫ్యూచర్ ప్రధాని కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిండు. ఆ డిక్లరేషన్ ప్రకారమే ముందుకు పోవాలి, పోతాం కూడా. దీనికి ఇప్పుడు పార్టీ పరంగా 19% పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధారపడాలి? బీసీలకు వాటాగా రావాల్సిందే, వాటాగా రావాలి కాబట్టి కులగణన చేయాల్సిందే. బీసీలు ఈ అంశంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, ముఖ్యంగా తీన్మార్మలన్న కాంప్రమైజ్ కాదు. ఇక్కడ 42% ఏదైతే మనం చెప్పినామో, మనకు రాహుల్ గాంధీ గారి మాట అంటే శిలాశాసనము, ఆ శిలాశాసనం ప్రకారం ఖచ్చితంగా బీసీలకు 42% వాటా దక్కాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో. మాకు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఎంతమంది ఉంటే అన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు, ఇంకా మేము 50-52 దాకా పోలే, రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి అక్కడ ఉన్నాము 42 కాడ. ఆ 42% వాటా బీసీలకు దక్కాల్సిందే. ఈ విషయంలో ఇట్లా చేస్తే రాహుల్ గాంధీ గారి మాట పోయినట్టు అవుతుంది, ఆయన తలదించుకునే పరిస్థితి మేము తీసుకురాకూడదు. వీళ్ళు 19% కలిపి మిగతా పార్టీలను మీరు కలపండి అంటే బిచ్చం ఎత్తుకున్నట్టు అయితే. ఈడబ్ల్యూఎస్ కోట ఉద్యోగాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఉన్న కోట ఒకసారి నేను చూపిస్తా గురు ప్రజలారా. కేవలం అంటున్నారు, మరి 23% ఎక్కడికి పోతుంది? 23%లో కనీసం 19% కూడా అమలు కాని పరిస్థితి అయితే గ్రూప్ 4 ఎగ్జామ్ లో ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి అప్లై చేసిన ఎంతమంది? 24,891 మంది. అంటే ఎంతమంది? 3.42% టోటల్లో 3.42% ఉన్నటువంటి వాళ్లకు ఎంత ఇచ్చారు? 10% రిజర్వేషన్. 3.42 ఇక్కడ గ్రూప్ 4 చిన్నది అనుకుందాం, చిన్న దాంట్లో పెద్దగా అప్లై చేయరు ఓసీలు అనుకుందాం. సో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 50 ఎకరాలు ఉన్నటువంటి
ఓసీ ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ కిందికి వస్తుండు. గుంట భూమి కూడా లేనటువంటి ముదిరాజు, గుంట భూమి లేని ముదిరాజుకు 300 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. ఇక్కడ 50 ఎకరాలు ఉన్నటువంటి ఓసీ ఆయనకు 220 వస్తే వస్తుంది. ఇది ఎక్కడ ఈ రిజర్వేషన్? ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఏ ప్రాతిపదికన ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ 10% మంది ఈ ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఇందులో ఓసీల జనాభానే కేసీఆర్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఎంత అంటే మొత్తం ఓసీ కేటగిరీ 6.98%. మొత్తం ఓసీ కేటగిరీ 6.98%. ఎక్కడిది? ఇది తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద డేటా ఆప్షన్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే ఎస్కేఎస్ 2024 లెక్క ప్రకారం 6.98 ఉన్నారు మొత్తం ఓసీలు. దీంట్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఇందులో ఎకనామికల్గా వీకర్ ఉన్నటువంటి వాళ్లకు ఈ రిజర్వేషన్ రావాలి. ఇందులో ఎంతమంది ఎకనామికల్గా వీకర్గా ఉంటారు అంటే మొత్తం ఓసీలంతా వీళ్ళు. దీంట్లో ఫైనాన్షియల్గా వెనకబడ్డటువంటి వాళ్ళు ఉంటే 1.5% ఉంటారు. ఈ 1.5%కి 10% రిజర్వేషన్ ఉద్యోగాలు ఇస్తే అప్లై చేసిన కల్లొచ్చే ఇక్కడ ఎస్టీలకు, బీసీలకు, ముఖ్యంగా ముదిరాజులకు, ఆ తర్వాత వీళ్ళకు బీసీ బీలో ఉన్నటువంటి గౌడ సోదరులకు కానీ వీళ్ళకు 300 వచ్చినా రాదు, వీళ్ళకేమో 210, 220 వచ్చినా వీళ్ళకు ఉద్యోగాలు వస్తా ఉంటే మళ్ళీ ఒక 30 ఏళ్ళు వీళ్ళే కదా దాకా, వీళ్ళే కదా. సో ఈ రకంగా మరి ఏ కమిషన్ వేసి ఇక్కడ ఓసీల లెక్క తేల్చి 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్పాల్సిన ఈ 10% ఇక్కడ ఒక లెక్క చూడాలి కాక, మీరు బాగా అర్థం చేసుకోరి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా 6.98% అని చెప్పి కేసీఆర్ ఇప్పటి వెబ్సైట్లో ఉంది, చూసుకోవచ్చు. 6.98% అని చెప్పిన తర్వాత ఇందులో ఎకనామికల్గా వీకర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఉంటారు? 1 లేదా 1.5% ఉంటారు. వీళ్ళకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి? వీళ్ళ జనాభా మొత్తంకి ఇచ్చినా కూడా 1.5% రిజర్వేషన్ మ్యాక్స్. కానీ ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేస్తూ ఉంటే ఒక ముదిరాజు ఆయనకు 300 మార్కులు వస్తే ఉద్యోగం రాలే, ఇదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 210 వచ్చింది, 220 వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా నిర్ణయించారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదగ్గింత మీ లెక్కల ప్రకారం 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల 20-25% ఉన్నారు, అక్కడ ఇంప్లిమెంట్ చేయండి, మాకే ఇబ్బంది లేదు, అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది అంటే అసలు అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం తప్పే. అసలు ఈడబ్ల్యూఎస్ కోటానే తప్పు. ఫస్ట్ విషయం ఏంటంటే ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం తప్పు అంటున్నాం అంటే రాజ్యాంగ మౌలిక సూత్రం ఏం చెప్తుందంటే సమాజంలో అట్టడుగు వర్గాలను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కడైనా కూడా సమాజంలో హెచ్చు తగ్గులు అనేది ఉన్నది, ఆ హెచ్చు తగ్గులను సమానత్వంగా తీసుకురావడం కోసం రిజర్వేషన్ వ్యవస్థ అనేది పుట్టుకొచ్చింది. సో అంబేద్కర్ తీసుకొచ్చిన ఆలోచన విధానం కూడా, సో ఆ రోజు దళితులు కానీ గిరిజనులు కానీ బీసీలకు కానీ సో ఎందుకు రిజర్వేషన్ అవసరం పడ్డాయంటే అగ్రవర్ణాలన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళంతా కూడా ఈ స్థాయిలో ఉన్నారు, దీన్ని సమాన స్థాయికి తీసుకురావాలనుకున్నప్పుడు సో ఈ సమాన స్థాయికి ఇట్టున్నోళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది? సో వీళ్ళని పెంచుకుంటూ రావాలి. సో వీళ్ళని కొంచెం ఉన్న కాకుండా క్రమేణా ఈ స్థాయికి వచ్చినప్పుడు సమాజం ఇట్లా వస్తుంది అనేది అది రిజర్వేషన్లో మౌలిక సూత్రం. తద్వారా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకురావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా ఇంకా కిందికి పోతా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్న కొంచెం పైకెక్కుతా ఉన్నారు, ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకేం లేదు, ఇంకా అందరంత దూరం వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటిది ఈ ఏది, ఇది పివి నరసింహారావు గారే ప్రయత్నం చేసి ఈడబ్ల్యూఎస్ కోటా తెస్తాను అప్పుడు కోర్టు కొట్టేసింది ఇది రాంగ్ అని చెప్పి కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే ఎట్లా మర్యాదే అనంటే ఈడబ్ల్యూఎస్ ఈయనకు వార్షిక ఆదాయం 8 లక్షలు ఉండాలి, 8 లక్షలు ఉండాలి, 5 ఎకరాల్లో భూమి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. రాష్ట్రాలు మీ పరిస్థితులను బట్టి అమలు చేసుకోరని చెప్తే 2019లో కేసీఆర్ అమలు చేసిండు. ఏమని అమలు చేసిండు? ఇవేవి పట్టించుకోలే, ఇక ఇవేవి పట్టించుకోలే. 50 ఎకరాలున్నా చాలు,
యాభై ఎకరాలు ఉన్నా చాలు. ఎందుకంటే అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ నాన్ టాక్సబుల్ కదా, ట్యాక్స్ లేదు కదా దానికి. తద్వారా యాభై ఎకరాలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆయన గుడైన ఉద్యోగాలు వచ్చిన తర్వాత బీసీల సంఖ్య నాకన్నా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ బిడ్డలు ఎట్టుకోవాలి, ఇక్కడ గౌడ్లు ఎట్టుకోవాలి, మున్నూరు కాపులు ఎట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డలు. ఇవాళ బీసీడీ కట్ ఆఫ్ ఇక చూడు ఎంత దారుణమైన కట్ ఆఫ్ అంటే, మీకు పెద్ద బ్రేకింగ్ ఏంటంటే ఈ కానిస్టేబుల్ భర్తీ కానీ చిన్న చిన్న ఉద్యోగాలు గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు అంటే చూసినావా, అందులో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది బ్యాక్లాగ్ పోస్టులు మిగులుతాయి, తీసుకుంటారు ఎవడు రావు. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎంత దారుణాతి దారుణం అంటే, నిన్న లెక్కలు చూస్తుంటే కన్నీలు వచ్చినాయి. బీసీ బిడ్డలు వచ్చి లొల్లిపెట్టేది అందుకే ఈ జీవో 46 జీవోలు ఈ జీవోలు ఆ జీవోలను లొల్లిపెట్టేది ఉత్త కాదు, వాళ్ళు లొల్లిపెట్టేది. ఈయనకి ఇక్కడ చూడిగో ఈడబ్ల్యూఎస్లో ఏ సివిల్ దానికి మొత్తం ఎంతమంది అప్లై చేసిరు ఈడబ్ల్యూఎస్ కింద? 1445 మంది అప్లై చేసిరు. 1445 మంది అప్లై చేస్తే అంటే మొత్తం ఎంత అప్లికేషన్లో 5.32%. వీళ్ళకు ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి. మొత్తం ఉద్యోగాలలో 5.32% ఉద్యోగాలు వీళ్ళకి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాలో. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇగో ఈ రకంగా మొత్తం కొల్లగొట్టేసారు. వీళ్ళు 30 ఏళ్ల పాటు ఈ ఉద్యోగాల్లో ఉంటారు, ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతారు. నేను బీసీ స్టూడెంట్స్ కి చెప్తా ఉన్నా, బీసీ విద్యార్థులకు, బీసీ నిరుద్యోగులకు కూడా చెప్తా ఉన్నా, ఈ జరుగుతున్నటువంటి అన్యాయము ఇక్కడ ఏది, ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఎస్టీలు ఉండరే, ఎస్టీలు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు 1% రిజర్వేషన్ అమలు చేస్తారు వాళ్ళకు 1%. అయితే ఇక్కడ 50% స్లాబ్ ఉంది కదా, 50% దాటకూడదు అనేది ఉంది కదా. ఇక్కడ ఏమైంది, ఇలా 1% ఆ తర్వాత 15% ఎస్సీ ఇట్లా చేసిన తర్వాత 47% మొత్తం టోటల్ ఫిల్ అయింది. మరి 3% తక్కువ ఉంది కానీ బీసీలకు ఇయ్యాలే కదా, ఇయ్యాలే, తీసుకుపోయి జనరల్ లో కలిపారు. ఈ రకంగా కుట్రలు చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము. మీరు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది 10% లేని ప్రజలకు? 52% ఉన్న బీసీలకు 23% ఇస్తా అని మీరు చెప్తా ఉంటే, ఇలా 6.69% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఎట్లా అవుతుంది? 1% వీకర్ సెక్షన్ ఉన్నటువంటి సెక్షన్ లో 100% ఎట్లా, 10% ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు? ఇది తేలాల్సినటువంటి అంశం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ. ఎస్ రైట్ గో, ఈ ఇక్కడ ఇక్కడ నుంచి పుట్టింది టాపిక్. ఇప్పుడు బీసీ కోటాకు మధ్య మార్గం ఇక్కడ నుంచి పుట్టింది ఆ టాపిక్, ఇంకా చాలా ఉంది అందులో మాట్లాడాల్సినటువంటి. ఇప్పుడు ఇది భిక్షమే కదా, అవును, పార్టీ పెడితే భిక్షం, ఇస్తే మీ దయ, లేకపోతే మళ్ళా ఈ బీసీలు పోయి పార్టీల మీద ఆధారపడన్నా. బాధ్యతగా వాటాగా రావాల్సింది మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం మాకు వాటా రావాల్సిందే. 100% సరే, స్టేట్ కాంగ్రెస్ లో ఏమున్నా కూడా ఏఐసీసీ అయితే చాలా క్లియర్ ఉన్నది బీసీల విషయంలో అని అనుకుంటున్నాం. ఉండాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఏంది అనేది ఈ ఇంప్లిమెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే, ఏఐసీసీ చిత్తశుద్ధి కూడా అంతేగా. ఏఐసీసీ రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఉన్నాడు, 42% ఇక్కడ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ దక్కాలని చెప్పిండు. అది ఆయన గెలవాల్సిందే ఆ మాట మీద, ఆయన తలదించుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఒప్పుకునేది. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.